రిలాక్స్డ్. హ్యాష్ ట్యాగ్ ఇంకా చాలా పెట్టచ్చు మనం దిల్రాజ్ గారికి. నా స్పీచ్ కోసం చాలా వెయిటింగ్ లో ఉన్నాడు. అందరికి నమస్కారం. ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో నేను కొంచెం చాలా ఎమోషనల్గా చాలా హైలో మాట్లాడాను. ఎందుకో ఈ సినిమా కథ విన్నప్పటి నుంచి ఆ నమ్మకమే ఆ రోజు అలా మాట్లాడిచ్చింది. దాని తర్వాత కొన్ని కామెంట్స్ కూడా విన్నాను, బట్ అది ఈరోజు ప్రూవ్ అయిపోయింది. నేను ఆ రోజు మాట్లాడింది నిజమైనందుకు చాలా గర్వంగా ఉంది. అంటే ఆనందం కాదు, ఇది ఆనందంకు మించింది ఈజ్ అ గర్వం. మహేష్ బాబు గారి 25th ఫిలిం ఇలా ఎపిక్ బ్లాక్ బాస్టర్ అవ్వడం, అండ్ దాంట్లో ఒక సక్సెస్ సినిమా అంటే చాలా కమర్షియల్ సినిమాలు పోకిర్ కావచ్చు, దూకుడు కావచ్చు, మహేష్ బాబు గారు ఎన్నో బ్లాక్ బాస్టర్ చూశారు, కానీ 25th ఫిలింలో ఒక సొసైటీకి సంబంధించి ఈరోజు ఒక ఫార్మర్స్ గురించి తీసుకున్న కథ గురించి ఒక్కొక్కరు మాట్లాడుతూ ఉంటే ఆనందం కంటే గొప్పది ఇంకేం లేదు. సో సార్, మీకు అనుకున్నట్టుగానే మనం అందరం అనుకున్నదే ఈరోజు అది చూస్తున్నాము. వంశీ కథ చెప్పినప్పటి నుంచి మీరు నమ్మారు, మేము నమ్మాము ఈ సినిమా ఒక క్లాసిక్ సినిమా కాబోతుందని. నిజంగా ఈరోజు మన సినిమా క్లాసిక్ అయినందుకు హోల్ టీమ్ పేరు పేరున అందరికీ మీరు పడ్డ కష్టము, టెక్నీషియన్స్ కానీ ఆర్టిస్ట్ కానీ మామూలుది కాదు. అండ్ మై ప్రొడక్షన్ డిపార్ట్మెంట్, ప్రొడక్షన్ మేనేజర్స్, డైరెక్షన్ డిపార్ట్మెంట్, ఆల్ అసిస్టెంట్ డైరెక్టర్స్, అసోసియేట్ డైరెక్టర్స్, ఒక్కొక్కరు వంశీ బెండు తీసేవాడు అది మాకే తెలుసు, అందులో నేను ఒకరిని. వంశీ ఫోన్ కాల్ వస్తే నాకు టెన్షన్ వచ్చేసి అది ఇప్పుడు ఏమి వినాలో ఏంటో అని అది సపోర్ట్లు కొడుతున్నాడు దేవి. సో అల్టిమేట్ ఎంత కష్టపడ్డా ఆ సినిమా ఇలా గొప్ప విజయం సాధించినప్పుడే మాకు ఆనందం. సో ఈరోజు తెలుగు ప్రేక్షకులందరూ మా సినిమాని ఒక ఎపిక్ బ్లాక్ బాస్టర్ చేసి ఒక క్లాసిక్ చేస్తున్నందుకు ఇంకా ఇది ఎంత పెద్ద విజయం అవుద్దో మనం ఈరోజే దీనికి లైన్ లేదు. ఎందుకంటే సినిమా రిలీజ్ రోజు ఫస్ట్ నాకు ఒక కాల్ వచ్చింది లండన్ నుంచి 3:30, 3:35 ఎర్లీ మార్నింగ్. నిద్రలోనే ఉన్నాను, ఫోన్ మాట్లాడితే సార్ ఎపిక్ సినిమా సార్ అన్నాడు. ఏంటండి అన్న, సినిమా మామూలుగా లేదు సార్, ఇది ఒక ఎపిక్ సినిమా సార్, ఒక క్లాసిక్ అని. అలాగే 3 డేస్ బ్యాక్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ తిరుమలలో ఉంటాడు పూజారి, ఫ్యామిలీతో సినిమా చూసి మన ఫోన్ చేశాడు, సార్ ఏం సినిమా తీశారు సార్, మామూలు సినిమా తీయలేదు మీరు, ఒక గొప్ప సినిమా తీశారని. అలాగే ఈరోజు మార్నింగ్ కేబీఆర్ పార్క్లో ఇది వినాలి సార్, అంటే డిఫరెంట్ డిఫరెంట్ వాళ్ళు, అదే ఒక ఎగ్జైట్మెంట్. నేను జాగ్ చేస్తున్నాను, ఇద్దరు లేడీస్ సడన్గా ఆపారు, సార్ సినిమా చూసాము చాలా బాగుంది, మళ్ళీ సాటర్డే మేము ఫ్యామిలీతో సినిమా చూడాలని. ఇవే గ్రేట్ మూమెంట్స్ లైఫ్లో, ఒక సినిమా సక్సెస్ ఇస్తున్నప్పుడు అందరి దగ్గర నుంచి ఇలాంటి అప్రిషియేషన్స్ వస్తుంటే ఇంకొక ఆనందంగా ఉంటుంది. అండ్ అన్నిటికంటే గొప్పది వల్ల మా బ్రదర్ వంశీతో రాత్రి నైట్ సినిమా చూసి వంశీతో మాట్లాడాడంట, మార్నింగ్ వచ్చి చెప్పి హగ్ ఇవ్వడు మహేష్ బాబు గారి తర్వాత వల్ల, మళ్ళీ అది ఒక ఫీలింగ్ నాకు, వచ్చేసి అలా హగ్ ఇచ్చాడు ఏం సినిమా తీశారు రా అని. సో ఇవే గ్రేట్ మూమెంట్స్. సో తెలుగు ప్రేక్షకులందరికీ ఒక మంచి సినిమా ఇవాళ మీ హృదయాల్లో నిలిచిపోయే సినిమా, మన సొసైటీలో మనం తింటున్న తిండి ఇస్తున్న మన ఫార్మర్స్ గురించి తీసిన ఈ సినిమా ఇంత విజయం సాధించి ఇంత గొప్ప పేరు మాకు వస్తున్నందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుగు ప్రేక్షకులందరికీ. అండ్ వంశీ, ఆల్రెడీ నీకు చెప్పాను గొప్ప సినిమా తీసావు, సో థ్యాంక్ యూ వెరీ మచ్, కీప్ ఇట్ అప్. అంటే ఈ సినిమాని నిలబెట్టుకోవడం ఇక్కడ నుంచి నీకు బిగ్ టాస్క్, సో దాని గురించే ఫైట్ చేయాలి. అండ్ దేవి, పదర పదర సాంగ్ కానీ నీకత సాంగ్ కానీ ఒక ల్యాండ్ మార్క్ సాంగ్స్ ఇవాళ అందరూ మాట్లాడుకుంటున్నారు. అండ్ ఇప్పుడే చూసాం గురుమూర్తి గారు మాట్లాడుతూ ఎమోషన్, అంటే అల్టిమేట్ ఒక సినిమాలో గురుమూర్తి గారు ఇప్పుడు ఎలా అయితే ఎమోషన్ అయ్యారో, థియేటర్ల నుంచి బయటకు వస్తున్న ప్రేక్షకులందరూ ఆ హృదయాల బరువుతో బయటకు వస్తున్నారు. అందుకే ఈ సినిమా బయటకు వచ్చి చూసిన వాళ్ళు 10 మందికి చెప్తున్నారు. సో ఆల్ ఏరియాస్, ఈ ఏరియా ఆ ఏరియా అని కాదు, చాలా గొప్పగా రెవెన్యూ చూపిస్తుంది. మహేష్ బాబు గారి కెరియర్లో ఫస్ట్ వీక్లోనే అన్ని రికార్డ్స్ క్రాస్ చేయబోతున్నాం, చూసి చాలా హ్యాపీగా ఉంది. అండ్ నా డిస్ట్రిబ్యూటర్స్కి థ్యాంక్ చెప్పాలి, ఎందుకంటే భరతనే నేను ఎంత కలెక్ట్ చేసిందో నాకు అంత కావాలి, ఈ సినిమాకి మీరు అంత కట్టండి అని అడిగాను. నా డిస్ట్రిబ్యూటర్లు ఎవ్వరు కూడా ఆలోచించకుండా మీరు చెప్తున్నారు సార్, మీరు ఎంతైనా పంపుతామన్నారు. వాళ్ళు ఇప్పుడు డైలీ ఎవ్రీ షోకు ఫోన్ చేసి నాకు ఎనర్జీ ఇస్తున్నారు. మీరు కట్టమన్న రోజు మేము 1 నిమిషం ఆలోచించకుండా కట్టేశాం సార్, ఈ కలెక్షన్లు చూస్తుంటే మాకు మిమ్మల్ని వచ్చి హగ్ చేసుకోవాలని ఉంది అని. సో థ్యాంక్ యూ మై ఆల్ డిస్ట్రిబ్యూటర్స్, సో నమ్మి
మేము చెప్పినట్టు మీరు విని చేసినందుకు ఈరోజు ఈ సినిమా ఇంత విజయాన్ని అందరం ఎంజాయ్ చేస్తున్నందుకు మీకు కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. పెరుగుతున్న కలెక్షన్లు